ఇందుతో ఈజీ కాదు. సో నా ఫస్ట్ ఎపిసోడ్ మై బెస్ట్ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ తోటి జరగబోతోంది. సో ఆయన ఎవరు అనేది నేను సింపుల్గా వన్ వర్డ్లో చెప్తాను, ఎందుకంటే ఆయన గురించి ప్రపంచం మొత్తం తెలుసు. సో అండ్ ఇంటర్నేషనల్గా అండ్ మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా ఫేమస్. సో ఒకే ఒక్క మాట, నాది నక్కిలి గొలుసు, అర్థమైపోయింటుంది ఎవరు అనేది. సో ఎస్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సో చాలా రకాలున్నాయి. జడ్జిగా కూడా మనందరికీ ఎన్నో షోల్లో కనిపించారు. సో ఆయన మిస్టర్ వన్ అండ్ ఓన్లీ రఘు కుంచగర్. సో ఆయనతో మాట్లాడేసేద్దాం. సో బోల్డ్ అండ్ విషయాలు తెలుసుకుందాం. హలో అండి. ఇందుతో ఈజీ కాదు అని ఏంటి భయపెట్టే హెడ్డింగ్ పెట్టారు? మీకు తెలుసు కదా ఇందుతో ఈజీ కా, అలా కాదు అంటే పొడిచేయడానికి ప్రిపేర్ అయినట్టున్నారు. అంటే టైటిల్ చూడగానే కొంచెం అర్థమై ఉంటుంది కదా. అదే అందుకే అన్న, ఈజీ కాదనగానే అర్థమైంది నాకు. అంటే మరి అంత డిఫికల్ట్ కాదు, కొంచెం ఈజీగానే ఉంటుంది. ఓకే, అంటే ఆల్రెడీ మీరు ప్రపంచం మొత్తం తిరిగేశారు కాబట్టి మీకు ఏది కష్టం కాదు నాకు తెలిసి. అలా అంటారు, సరే కానివ్వండి. ఓకే, సో ఫస్ట్ మన షో స్టార్ట్ చేయాలి అంటే నా కోసం ఏదైనా మంచి సాంగ్ డెడికేట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. మీకోసమా? సరేనండి. కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే, నాసని స్నేహమే, నా శ్వాసని కోసమే, ఆవోసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే, కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే. వావ్, ఓ మై గాడ్నెస్, సీరియస్లీ ఇది నా కోసమేనా? నా కోసం డెడికేట్ చేయనప్పుడు ఈ పాట పాడారు, నిజమేనా? యా, డెడికే తప్పే ఉంది. ఇప్పుడు మీరు అడిగారు నా కోసం పాట పాడంటే మీకు ఎలా అయితే ఆనందం వస్తుందో అలాంటి పాట పాడాలని ట్రై చేశాను. ఓహో, ఓకే. సో అంటే మన ఆనందం కోసం మాత్రమే మీరు ఏమైనా చేస్తూ ఉంటారు అంతే? అంటే పాట అంటే అంతే కదండి, ఇప్పుడు ప్రపంచాన్ని ఆనందపరచడం కోసమే కదా పాట ఉంది. ఓకే, ఇంకా నేను ఇంత అందంగా ఉన్న అలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మీరు అవతల అవతల వాళ్ళని అనుకున్న దానికన్నా ఎక్కువ ఫోకస్ చేసేటే ఫ్లోటింగ్ అంటారు కదా జనరల్గా, ఫ్లోటింగ్. ఓకే, సో ఎప్పుడు అలాగే ఉండాలని అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బిగినింగే అద్భుతమైన సాంగ్తో మనం స్టార్ట్ చేసాము. ఓకే, సో యాక్చువల్లీ ఇందుతో ఈజీ కాదులో చాలా చాలా సింపుల్గా ఉంటాయండి, అసలు ఏముండదు. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఎందుకు అంత కష్టమైన హెడ్డింగ్ పెట్టారు దానికి ప్రోగ్రామ్కి? అది మీకు తర్వాత మాట్లాడుకుంటాం, ఎండింగ్లో మాట్లాడుకుంటాం. కొంచెం డిఫికల్ట్గా, కొంచెం ఈజీగా, కొంచెం చెల్లెంట్ అని వచ్చాను కూర్చున్నాను. ఎస్, ఇప్పుడు మీరు ఎఫ్బిఐ సిబిఐలో ఉన్నారు, నేరస్తుండి కూర్చున్నారు అంతే. ఓకే, ఐ థింక్ సెలబ్రిటీస్ అందరూ ఇలాగే ఫీల్ అవుతారా ఏంటి నాకు తెలియదు. డెఫినెట్గా. సో యాంకర్స్ ఏమో సిబిఐ ఆఫీసర్స్ లాగా, కొన్ని ఇంటర్వ్యూ చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఏదో ఒక సిబిఐ నుంచో ఎఫ్బిఐ నుంచో వచ్చినట్టు, వీళ్ళు ఏదో ఒక భయంకర నేర చరిత్ర కలిగిన నేరస్తులా కొంచెం. అందుకనే మేము చాలా ఫన్ యాడ్ చేసాం అన్నమాట, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా ఫన్నీగా. ఓకే, సో ట్రూత్ ఆర్ డేర్ ఉంటుంది, కొన్ని ట్రూత్ క్వశ్చన్స్ అడుగుతాను, కొన్ని డేర్స్ ఇస్తాను. మీరు పిక్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ట్రూత్ ఆర్ డేర్ అంటే ట్రూత్ తప్పించుకోవడానికి లేదు. సో నేనే ర్యాండమ్గా ట్రూత్ కొన్ని డేర్ కొన్ని ఇస్తాను. సో అది సేమ్ ఎఫ్బిఐలో కూడా ఇంతే, ఇలాగే వాళ్ళు
తప్పించుకోలేదు. మీరు ఎలా అనుకున్నా తప్పించుకోలేదు. ఇప్పుడు మేమైతే కెమెరాలతో బంధించేసాం. అదే అన్నా కదా, నిన్న మునుగుడు చెల్లెంట్ అది దిగారు కారణం. సో ట్రూత్ ఆర్ డేర్ ఉంటుంది, అండ్ ఇంకొకటి స్పెషల్ టాలెంట్ ఉంటుంది. సో ఆ స్పెషల్ టాలెంట్ ఏంటనేది నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం ట్రూత్ ఆర్ డేర్లోకి వెళ్ళిపోతాం. రెడీయా? ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా? ఓకే ఓకే, స్టార్టింగే అంటే పెద్ద క్వశ్చన్ కాకుండా చిన్నది అడిగేస్తాను. ఓకేనా? అంటే ఇప్పుడు దాకా లైఫ్లో ఎన్నో చూసారు మీరు, అప్ అండ్ డౌన్స్. ఒకసారి సక్సెస్ అందుకున్నారు, ఒక్కొక్కసారి చాలా కష్టపడ్డారు. సక్సెస్లో నుంచి కూడా కష్టాలని చూసారు, చాలా రకాలు ఫేస్ చేశారు లైఫ్లో. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ సార్? ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుందండి. 20 ఇయర్స్ సింగర్ కెరియర్ స్టార్ట్ అయ్యి 20 ఇయర్స్ అయింది, మ్యూజిక్ డైరెక్టర్గా 10 ఇయర్స్ అయింది. సో ఈ ఇన్ని ఇయర్స్లో మీరు బాగా అంటే చాలా నేను ఫెయిల్ అయిపోయాను, ఇంకా నేను ఈ కెరీర్కి ఇండస్ట్రీకి ఉండనేమో అని బాధపడ్డ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? నెవర్. నా ఫోన్లో మీరు ఒక కొటేషన్ ఉంటుంది, ఐ నెవర్ లూజ్. ఎందుకంటే పడినప్పుడు నేను కష్టాన్ని తెలుసుకుంటాను, లేచినప్పుడు ఇంకా పరిగెట్టాలని ట్రై చేస్తాను, అంతే. సో ఏ రోజు నాకు ఆ డిప్రెషన్ అనేది రాలేదు, రాదు కూడా, ఫ్యూచర్లో కూడా రాదు. ఎందుకంటే బేసిక్గా ఖాళీగా ఉండను నేను. ఒక పని చేసినప్పుడు పని అవ్వలేదు అనుకుని ఇంకో పని స్టార్ట్ చేస్తాను. కాబట్టి నాకు డిప్రెషన్ కానీ, ఎందుకు వచ్చానరా భగవంతుడే ఫీల్డ్కి, ఇది కాకుండా ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటే కోట్లు సంపాదించేవాడిని, లేదంటే ఇంకేదైనా బిజినెస్ చేసుంటే మనం ఇక్కడ పెడుతున్న ఈ బుర్ర అక్కడ పెడితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎందుకంటే కేవలం డబ్బు సంపాదన కోసం అయితే నేను ఇండస్ట్రీకి రాలేదు. నాకున్న పిచ్చి కొద్దీ, నాకున్న ప్యాషన్ కొద్దీ నేను వచ్చాను తప్పితే. బట్ దాంట్లోనే పరిగెడుతూనే ఉన్నాను, అది ఆ రన్నింగ్ రేస్లో అయితే నేను ఉన్నాను. ఐఎమ్ స్టిల్ దేర్ ఫ్రమ్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా నేను పరిగెడుతూనే ఉన్నాను, పరిగెడుతూనే ఉన్నా. స్థానం ఏంటనేది ఒక్కొక్కసారి మనం ముందుకెళ్తాం, సడన్గా కాలు తట్టుకుని పడతాం, మళ్ళీ లేస్తాం, అంతేగాని పరిగనేది అయితే ఏ రోజు ఆపలా. ఓకే, యా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి నిజంగా నిజం చెప్పాలి. ఓకే, డీల్? ఓకే, యా. ఇప్పటి వరకు అసలు ఎవరితో షేర్ చేసుకొని ఒక నిజాన్ని నాతో షేర్ చేసుకోవాలి? ఇప్పటితో షేర్ చేసుకునే నిజాన్ని అంటే అంత ఘోరమైన నేరాలు ఘోరాలు ఏం లేవు నా జీవితంలో. ఐ మీన్, అంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా లైఫ్లో. అలాగే ఉంటాను నేను ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా. ఆల్మోస్ట్ అంటే ఏమి దాచుకోను బేసిక్గా. నిజంగా అయితే అంత దాచుకునేంత నిజాలు ఏం లేవు నా లైఫ్లో. ఆల్మోస్ట్ నేను అన్నింటిలోకి ఎక్కేసాను, ఇవన్నీ ఏదన్నా కడుపులో దాచుకొని పైకి చెప్పేస్తాను నేను. అంతేనా బేసిక్గా? యా, నిజంగానే 100% ట్రూత్. ఓపెన్ ఓపెన్ బుక్, నాది ఓపెన్ బుక్ అంతే. తెరిచిన పుస్తకంలా ఉంటాను నేను ఇప్పుడు కూడా. ఓకే, నమ్మేస్తున్నా. యస్, నమ్మచ్చు. ఇది మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి గారు. యాక్ట్రెస్? యాక్ట్రెస్ అంటే డిపెండ్స్, మారుతుంటారు. అంటే వాళ్ళు వస్తుంటారు, కొండలు వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఒక్కళ్ళ పేరు చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాళ్ళు అనుష్క గారు చాలా ఇష్టం. అనుష్క గారు. ఓకే, అనుష్క గారితో ఒక రోజు ఉండే అవకాశం వస్తే ఏం చేస్తారు? ఆవిడ చూస్తూ ఆవిడకి ఇష్టమైన పాటలను పాడేసి మాక్సిమం ఆవిడ ఇంప్రెస్ చేయడం ట్రై చేస్తాను. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ అంటే కదా, ఆవిడ ఆవిడ డిసైడ్ చేసుకోవాలి కదా, అది నేను అది. సో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అనుష్క అని చెప్తున్నా, చాలా ఇష్టం నాకు అనుష్క గారు అంటే. అవును. సో అండ్ ఆవిడతో ఎప్పుడైనా కలిసి వర్క్ చేస్తే ఆమెతో పాట కూడా పాడించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నాను నేను. అవునవును, ఈ మధ్య అసలు ఎవరిని వదిలిపెట్టకుండా అందరితో పాటలు పాడించేస్తున్నారు అసలు. అంటే ఇప్పుడు ఒక చిన్న కోరిక ఉంటుందండి లైఫ్లో చాలామందికి, ఆ చిన్న కోరిక చాలా పెద్ద ఆనందాన్ని ఇస్తుంది వాళ్ళకి. కొంతమంది అది చేయలేక ఒక చోట చెప్పుకోలేక ఆగిపోతారు. బట్ వాళ్ళు ఎక్కడో చిన్న ఒక మూల చిన్న టాలెంట్ ఉంటుంది, అది వాళ్ళకి ఆ చిన్న ఆ టాలెంట్ మనం నిజం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ఆనందం ఉంటుంది, వాళ్ళ లైఫ్ లాంగ్ మనం గుర్తుంటాం. అది చిన్న స్వార్థపాలోచన అంతే తప్పితే వాళ్ళు ఏదో పక్క ప్రొఫెషనల్స్ అయిపోతారు, రేపొద్దున రియల్ ప్లేబ్యాక్ సింగర్స్ పొట్టగొట్టేస్తారు అనే దుర్మార్గపు ఆలోచనలు అయితే అక్కడ ఏమి ఉండవు. ఒక చిన్న సర్ప్రైజ్ అంతే లైఫ్లో వాళ్ళకి, ఒక చిన్న సర్ప్రైజ్ అది. అంటే మీకు ఎవరైనా జస్ట్ ఎక్కడైనా సరే పాట పాడుతూ కనిపిస్తే చాలు ఇంప్రెస్ అయిపోతారు అని ఒక టాక్ కూడా ఉంది. అంటే డెఫినెట్గా వాళ్ళు అంతో ఎంతో సోల్ ఉండాలి. అది ఇప్పుడు చాలామంది పంపిస్తారు రకరకాల వీడియోలు పంపిస్తారు నాకు రకరకాల. నేను నిన్న 2 డేస్ బ్యాక్ కూడా ఒక పెద్ద ఆవిడ ఒక ఆవిడ కూర్చొని ఎవరో ఒక మేబీ ఆవిడ ఉత్తరాంధ్ర మహిళ ఆవిడ ఎవరో పెద్ద ఆవిడ బాగా పొయ్యి దగ్గర కూర్చొని నెక్లెస్ గొలుసు పాట ఎంత క్యూట్గా పడిందో
నాకెవరు పంపించారో పంపించగానే దాన్ని నేను డీపీ డిస్ప్లే పెట్టుకున్నాను, నేను వాట్సాప్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టాను. అంటే ఆ సోల్ కనిపించాలి, మనకు కనెక్ట్ అవ్వాలి టోటల్గా. ఉన్నారు అది నేను అంటున్నాను. ఏంటంటే అలాంటి సింగర్స్ చాలా ఊళ్ళల్లో, అంటే వాళ్ళకి తెలియదు బేసిక్గా, వాళ్ళ గాల్లో కలిసిపోతూ ఉంటుంది వాళ్ళ పాట, అంతే సింపుల్గా. అలా మనకి ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరు ఎదురైతే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి లైఫ్లో ఒక చిన్న సర్ప్రైజ్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక చిన్న గుర్తింపు, చిన్న ప్రశంస ఉంటే అదొక ఆనందం అంతే. ఓకే, తొందరలో మీరు త్వర త్వరగా అనుష్క గారిని ఇంప్రెస్ చేసి అనుష్క గారి పాటని మాకు వినిపించేలా చేయాలని. డెఫినెట్గా అనుష్క గారిని కలిస్తే ఫస్ట్ నేను అడిగేది, మేడం మీరు పాడతారని అడుగుతాను. పాడతా, ఇంకా త్రిష అని అడిగాను నేను యాక్చువల్లీ. ఓకే, నాయకి అనే ఫిల్మ్ నేను మ్యూజిక్ చేసినప్పుడు ఫస్ట్ త్రిషాని పరిచయం చేశారు ప్రొడ్యూసర్ కేరవాలో. అంటే త్రిష కెన్ యూ సింగ్ అన్నాను. అనగానే ఫస్ట్ వాళ్ళ అమ్మగారు ఉలికి పడింది. ఓకే, త్రిష షాక్లో ఉంది, వాళ్ళ అమ్మగారు ఉలికి పడింది. పడి వెంటనే ఆవిడ ఆవిడ ఏంటంటే మొదలుపెట్టింది. చిన్నప్పుడు యాక్చువల్గా నేను త్రిషాకి సంగీతం నేర్పించాను, పాడితే చూడాలని నా కోరిక అని టాకపటాపలపలపలపలపల ఆవిడ పాపం మొత్తం బయట పెట్టారు. ఆవిడ పెట్టగానే అప్పుడు ఎమ్మెన్ అడిగింది, అరే సీరియస్ అన్న, అంటే ఐ కెన్ ట్రై రఘు అంది. ఓకే ఫైన్, నాకు మీరు పాడిన సాంగ్ ఏదన్నా రెండు మూడు బిట్లు పాడి నాకు వాట్సాప్ చేయండి అన్న. మధ్యాహ్నం లంచ్ టైంలోనే పంపించేసింది తను. అంటే ఆ ఇంట్రెస్ట్ కనిపించింది, అది కూడా కావాలి. ఇప్పుడు నేను పద్దాకి వెంటబడి పాడతారా, పాడండి మాడండి పాడండి మేడం అని అడగలేను. ఆ ఇంట్రెస్ట్ ఉంది మధ్యాహ్నమే నాకు. వెంటనే ఆవిడ అనే సాంగ్ హంజేస్ తమిళ్లో పంపించింది, బ్యూటిఫుల్ పాడింది. అర్రే ఎంత బాగా పాడింది అని చెప్పి అప్పుడు మళ్ళీ వెంటనే అప్పుడు ఆ సినిమా కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ ఒకటి రెడీ చేసాం అనమాట, తెలుగు అండ్ తమిళ్ చేసి తనతో పాడించాను. బట్ ఇన్ఫ్యాక్ట్ నేను ఐ ఫెల్ట్ బ్యాడ్ ఏంటంటే మంచి పాట చేయలేకపోయాను. అంటే అది కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అక్కడ. డైరెక్టర్ ఒక లిరిక్ని పెట్టారు, నాకు నాకు ఫ్రీడమ్ అనేది లేదు అక్కడ. యాక్చువల్గా భయం అనే కాన్సెప్ట్ మీద చేద్దాం పాట అని కొంచెం ఎమోషనల్గా వెళ్ళారు. నేనేంటంటే ఒక త్రిష అంటే ఒక తీన్ మారు డప్పడక్క డప్పడక్క కొట్టే తమిళ్లో కూడా బాగా వర్కౌట్ అయ్యేది. బట్ ఇప్పటికే అదే మేము అనుకుంటుంటాం, చాలాసార్లు త్రిషాతో అంటుంటాను, నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను దాన్ని కరెక్ట్గా చేస్తానని చెప్పి. బట్ చాలా బాగా పడింది తను కూడా. అండ్ లక్ష్మి మంచు పాడింది మాకు అవన్నీ అసలు బాగా. మోహన్ బాబు గారు పాప చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ సాంగ్. ఓకే, ఇంతకీ నాతో ఎప్పుడు పాడిస్తున్నారు? నాకు నంబర్ ఉంది కదా నాది దగ్గర, ఒక పాట పాడి వాట్సాప్లో పంపించండి. డెఫినెట్గా ఉంది అంటే నేను ట్రై. ఓకే, మీరు మీరు పాట నాతో పాడించేంత వరకు మీకు వాట్సాప్లోకి వస్తూనే ఉంటాయి? పంపించండి ప్రాబ్లం. నేను పొద్దున్నే చాలా ఎదుర్కొంటుంటాను ఇలాంటి అటాక్స్, అందులో ఇది ఒకటి అనుకుంటాను. ఓకే, సో క్వశ్చన్స్ మనం చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం, ట్రూత్ల మధ్యలో ఒక చిన్న డేర్ మీకు. మీ ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి గారు చెప్పారు. ఇప్పుడు నేను మీకు చిరంజీవి గారి డైలాగ్ ఒకటి ఇస్తా. ఆ డైలాగ్ని అంటే ఈ మధ్య యాక్టింగ్ రంగంలో కూడా అడుగు పెట్టేశారు, అసలు పలాసాలో మామూలు యాక్టింగ్ కాదు ఇరగ కొట్టేశారు కాబట్టి. సో మీరు ఎలాంటి యాక్టింగ్ అయినా చేయగలరు మాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు చిరంజీవి గారి డైలాగ్ నేను ఇస్తాను, ఆ డైలాగ్ని డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో మీ స్టైల్లో చెప్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఫస్ట్ అయితే చిరంజీవి గారి స్టైల్లోనే ఆ డైలాగ్ ఒకసారి మనం చూద్దాం. మిమిక్రీ కూడా ట్రై చేపిస్తాను రాత్రి మీరు. ఎస్ ఎస్, రెడీయా? ఆ డైలాగ్ ఏంటంటే, ఏదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. చూడు, ఏదైనా నచ్చితేనే చేస్తా, నచ్చకపోతే నచ్చితేనే చూస్తా, కాదంటే పీక కోస్తా. వావ్ మై గాడ్, సీరియస్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు కాదు అసలు. ఓ సీరియస్లీ, అసలు అలా ఇమిటేట్ చేసేసారు తెలుసా మీరు? ఆయన చూడు అనే పదం ఒకటి ఎక్కువ లీడ్ తీసుకోడు, చూడు ఒకటి ఎందుకంటే అంటారు అదొకటి. అంటే కొన్ని ప్రతి యాక్టర్కి కొన్ని లీడ్స్ ఉంటాయి, వాళ్ళ స్టైల్ అది బేసిక్గా. స్టైల్ అండ్ స్టైల్ అది అది చాలా ఇష్టం ఉండే చిరంజీవి. ఎందుకంటే స్కూల్ డేస్ నుంచి లైఫ్లో ఆయన ఒక పార్ట్ మాకు. చిరంజీవి గారు అనే ఒక యాక్టర్ ఆయన జీవితంలో ఒక అమ్మ నాన్న ఆవకాయ మెగాజీవి గారు అంతే మాకు లైఫ్లో ఒక భాగం తెలిసిన దగ్గర నుంచి. చిరంజీవి గారితో ఎందుకని మీరు ట్రై చేయట్లేదు సాంగ్? నేను నా వెరీ సెకండ్ సాంగ్ ఆయన పాడాను. నేను మీరు పాడారు? పాడాను ఫస్ట్ గారితో. చిరంజీవి గారి సినిమాకి నేను పాడాను. మీరు పాడాను ఆయనతో, తర్వాత మళ్ళీ నేను వర్క్ చేయలేదు. వర్క్ చేస్తే అన్నయ్యతో డెఫినెట్గా నేను మళ్ళీ అన్నయ్యతో పాట అడుగుతాను, పాడండి మీరు అని చెప్పి. ఖచ్చితంగా చిరంజీవి గారు ఒక సాంగ్ పాడేశారు. లేదు, కొన్ని నేను కొంతమందికి కోసం దాచిపెట్టుకున్న పాటలు. యాక్చువల్లీ ఒక సినిమా నేను బాలయ్య గారితో చేయాల్సింది, ఒకటి పూరి కాంబినేషన్లో, అది జరగలేదు ఆ ప్రాజెక్టు. బాలయ్య గారి సినిమాకి నేను యాక్చువల్గా చేయాల్సింది అది ఆ సినిమాకి.
బాలయ్య గారి కోసం ఒక సాంగ్ చేసి పెట్టుకున్నా, ఆయనతో పాడిద్దాం ఫస్ట్ ప్లేబ్యాక్ బాలయ్య గారితో పాడిద్దాం చెప్పి. అది అనుకోకుండా క్యాన్సిల్ అవడం, తర్వాత ఆ ఛాన్స్ అనుపు కొట్టేశాడు. ఇప్పటికీ బాధపడుతుంటారు. బట్ ఆ పాట ఆయన కోసమే ఉంది. ఎప్పుడన్నా ఫ్యూచర్లో బాలయ్య గారితో పనిచేస్తే, అలాగే పవన్ కళ్యాణ్ గారితో, ఆయన కోసం అయితే ఒక బ్యాంక్ బ్యాంక్ ఉంది నా దగ్గర, ట్యూన్ బ్యాంక్. ఓకే, ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు చెప్తానంటుంది ఒకసారి మీ ఒకసారి, అంటే ఆ మేనేజర్ని కొంచెం రఘు కుంచి గారు చేస్తే ఎలా ఉంటుందో ఆ దిశగా ఆలోచించాలని. చిరంజీవి గారు అంటే చిన్నప్పుడు చూస్తున్నాం కదా, అంటే కొంచెం ఈజీ కాదు అన్న టైటిల్కి కొంచెం సార్థకత కావాలి. ఏ డైలాగ్ అండి మళ్ళీ చెప్పండి. ఏదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. చూడప్పా, ఏదన్నా నేను నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదంటే పీకొస్తా. వండర్ఫుల్ వండర్ఫుల్. కొంచెం అంటే మీరు సడన్గా అడిగారని చెప్పలేకపోతున్నా, కానీ కొంచెం అబ్జర్వ్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేసి చేసేయచ్చు. సీరియస్లీ అసలు మీరు ప్రాక్టీస్ లేకుండా ఇలా చెప్పేస్తున్నాను. సో యాక్చువల్లీ జనరల్గా అంటే పూరి గారిని మనం చాలా తక్కువగా చూస్తుంటాం. పూరి గారితో మీకు చాలా అభినామ సంబంధాలు ఉన్నాయి, సో చాలా క్లోజ్ మీ ఇద్దరు. సో పూరి గారి స్టైల్ ఎలా ఉంటుంది మామూలుగా, అంటే ఇప్పుడు ఈ డైలాగ్ ఒక హీరోతో చెప్పిస్తున్నారు అనుకోండి, ఆయన ఎలా చెప్తారు ఒకసారి? పూరిది యాక్చువల్గా ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. చాలామంది యాక్టర్స్ అంటారు తెలుసా, పూరి గారు మీరు చేసే దాంట్లో 60% చేస్తే చాలు మేము అని. బేసిక్గా ఏంటంటే తను చాలామంది తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ యాక్టర్ అవుతాను వచ్చాడు తను ఇండస్ట్రీకి. ఓకే. పూరి నేను కలిసి ఒక సింగిల్ ఎపిసోడ్ యాక్ట్ చేసాం ఒక ఒక దాంట్లో ఇద్దరం కలిసి ఫ్రెండ్స్ కింద అనమాట చేసాం తను. తర్వాత మనోడికి ఎందుకో యాక్టర్గా తెలియట్లేదని చెప్పి, అట్ ద సేమ్ టైం తన డైరెక్షన్ ఇంట్రెస్ట్ అంటే తను బేసిక్గా రైటర్. అప్పటి నుంచే తను ఏంటంటే సండే అయితే అబిడ్స్ వెళ్ళి పుస్తకాలు రావడం, ఏవో చేసేవాడు తను, చిన్న డిజైనింగ్లన్నీ అవి చేసేవాడు. దాని మీద వచ్చిన సంపాదనతో తన బుక్స్ కొనుక్కొచ్చేవాడు, వీడియో క్యాసెట్స్ కొనుక్కొచ్చేవాడు, అవి పెట్టుకొని చూసుకొని స్టోరీస్ ఇంత 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 కట్టుండే నాకు తెలిసే అప్పుడు, అప్పట్లో కథలన్నీ కూడా. బేసిక్గా చాలా మంచి యాక్టర్ తను, చాలా మంచి యాక్టర్. అంటే చాలా క్యాజువల్గా ఉంటుంది మాట తీరది. ఇప్పుడు పూరి దగ్గరికి వెళ్ళా అనుకో, ఫస్ట్ తను అడిగే క్వశ్చన్ అంటే మనం ఎలా కాఫీ తాగుతా అంటాం కదా, తనదొక స్టైల్ ఉంటుంది, ఎరా కాఫీ తాగుతా అంటాడు. కాఫీ అంటే ఇప్పుడు కాఫీ అంటాడు, ఎరా ఎరా కాఫీ తాగుతా అంటే సౌండ్ ఇంతే ఉంటుంది అన్నమాట. అది అంతకు మించి లేపడు దాన్ని పెద్దగా, అది పోలేదులేరా అంటే ఇంతే. చాలా లో లెవెల్లో ఇప్పుడు అంత అంటే ఎక్కువ అరవటం చూడలేదు ఎప్పుడు కూడా. అరవడం ఎలా ఉంటుందంటే ఏదైనా అవతలాలు జోక్ చేసినప్పుడు మాత్రం ఓడియమ్మా అంటాడు, ఇది అంతే. అది ఒక్క చోట కొంచెం బ్రైట్గా ఎక్స్ప్రెస్ చేస్తాడు, తప్పితే జనరల్గా చాలా లో లెవెల్ ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీలు ఉంటుంది వాయిస్ లెవెల్ ఎప్పుడు కూడా. అంటే చాలా చాలా సెన్సిటివ్ మైండ్ అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తన దగ్గర కుక్కల విపరీతం ఉంటాయి. డాగ్స్ని ఒక 10-15 డాగ్స్ని ఎట్ టైం పెంచాడు తను. ఓకే. యా తన ఇంటికి వెళ్ళి చూస్తే కానీ తన ఆఫీస్కి వెళ్ళి చూస్తే మీకు ఒక పెద్ద ఫారెస్ట్ కనిపిస్తుంది అక్కడ. అంటే రకరకాల బర్డ్స్తో బర్డ్స్ ఉంటాయి అక్కడ, మీకు ఒక వాటికి ఒక ఇదిలా కట్టించి ఉంటాడు. అందులో కొన్ని 100 బర్డ్స్ ఉంటాయి అక్కడ. ఓకే. కుక్ డాగ్స్ అయితే ఒక 15-20 డాగ్స్ ఉంటాయి తన దగ్గర ఇప్పుడు. అందులో ఒకసారి తనకి జూనియర్ ఎన్టీఆర్ గారు తనకు ఒక డాగ్ని ప్రజెంట్ చేశారు. ఓకే. అదేంటంటే ఇలా నేల మీద పడుకుంటే మనకు కనిపించదు, అది నేలలో కలిసిపోయింది అనమాట. అది అది మనం కూర్చుంటే వచ్చి పాకుంటూ వచ్చి ఆ వేలు కొరుకుతూ ఉంటుంది, కొరుకు చిన్న చిన్న పడతావు. ఒకసారి కొరికింది, గట్టి కొరికింది అది, అని చెప్పింది అంతేంత. అది పోలరా అరవకరా దాని మీద ఎదురాలు అరుస్తావు, అది పోలరా అరవకరా ఎదురాలు అరుస్తావు అంటే చాలా ఇదనమాట, చాలా సెన్సిటివ్ ఉంటాడు మనిషి అతను. ఓకే. సో మొత్తానికి చాలా కొత్త విషయం ఏంటంటే పురి గారు యాక్టర్గా చాలా ఇష్టం, చాలా మంచి యాక్టర్ బేసిక్గా. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చే డేర్ మీరు పక్కా చేస్తారా? ట్రై చేస్తానండి, ట్రై చేస్తా, ప్రయత్నం అయితే చేస్తా. షూర్గా చేయాలి. యా ప్రయత్నం చేస్తాను. సరే, కెమెరాను చూసి చెప్పండి, నన్ను చూసి కాదు, నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తానని. అవునా? మీ ఫోన్ ఎక్కడుంది? ఫోన్ కింద ఉంది నా దగ్గర, ఆ ఫోన్ తీసుకొని చెప్తా. యా ఓకే. ఇప్పుడు అంటే అంటే ఇది జస్ట్ ఫన్, అంటే కొంచెం ఇది జనరల్గా వాళ్ళతో చేసే కంటే కూడా మీలాంటి వాళ్ళు చేస్తే కొంచెం సెన్సేషనల్ అవుతుంది. అండ్ ఓకే, ఇప్పుడు మీరేం చేయాలి అంటే, నేను పాడడం ఆపేస్తున్నా అని మీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా సరే సోషల్ యాప్లు మీరు పోస్ట్ పెట్టాలి. రెడీ? సడన్ కదా. ఎస్, నేను నా సింగింగ్ కెరీర్ని స్టాప్ చేస్తున్నా అని
ఒక పోస్ట్ పెట్టాలి. ఇదేం సైడ్ చూడండి మీకు అంతే. మరి డేర్ ఈజీ ఉండదు, మరి ఈజీగా ఉంటే ఎలా అయిపోతుంది? కాదు, ఇదేం సైడ్ చూడండి, మొత్తం నాకు వచ్చినవి ఉన్నాయి అయిపోతాయి అన్నీ. ఇప్పుడే కాస్త నెక్లెస్ గర్ల్స్ అనే పాటతో నన్ను ఒక సింగర్గా గుర్తిస్తున్నారు చాలా మంది. సింగర్గా గుర్తిస్తున్నారు అంటే చాలా పాటలు పాడాను, కానీ ఇంకా మన ఇండస్ట్రీలో ఏంటంటే ప్రతిరోజు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను మన గుర్తింపు కోసం. మనం వాళ్ళు ఇంకా ఏదైనా ఇంకేదైనా వస్తే చూద్దాంలే, ఇట్లా అయిపోయి ఉంటుంది కొంచెం. యాక్చువల్లీ నేను ఇది ఇప్పుడు ఇప్పుడు నాకేం ఆలోచన వస్తుంది అంటే, పాపం మీ తర్వాత నుంచి వచ్చే కాల్స్ తోటి మీరు ఎలాంటి ఇబ్బందులు పడతారా అని ఆలోచిస్తున్నా. అంటే ఐ మీన్ మీరు పోస్ట్ పెట్టగానే కాల్స్ వస్తాయి కదా, ఏంటి ఏంటి రఘు ఏమైంది సడన్గా ఈ డెసిషన్ ఏంటి అని. సో దాని గురించి ఆలోచి. నెట్ వీక్ ఉంది ఇక్కడ, ఫోన్ పనిచేయట్లా. నేను మిమ్మల్ని అంత ట్రబుల్ పెట్టాను ఎందుకంటే మా అందరికి మీరు కావాలి, మీ సంగీతం మీ వాయిస్ అన్నీ మాకు చాలా ఇష్టమైనవి. సో అలాంటి పని నేను చెయ్యను. ఇప్పుడు నేను మీకు ఇచ్చే డేర్ ఏంటి అంటే, మీ ఫేవరెట్ సింగర్కి ఎవరికైనా వాళ్ళకి కాల్ చేసి ఏంటి ఆ పాట పాడడం, ఆ వాయిస్ ఏంటి, నిన్న అసలు ఎవరు ఇండస్ట్రీలోకి రమ్మని సంథింగ్ ఆడుకోవాలి మీరు. ఎవరికైనా కాల్ చేసి అసలు నువ్వు ఎట్లా సింగింగ్లోకి వచ్చావు, అసలు ఆ గొంతు చూసుకున్నావా, ఐ మీన్ అతను వాళ్ళని తిడుతూ అతను ఆర్ ఆమె ఎవరైనా సరే మీరు కాల్ చేసి కొంచెం. ఓకే, ఎవరన్నా ఫేవరెట్ సింగర్ నాకు ఉన్న ఏకైక ఫేవరెట్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఆయన కాల్ చేయలేదు నేను ఫస్ట్ నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫేవరెట్ సింగర్ అన్నారు కాబట్టి, అంటే ఫేవరెట్ సింగరా లేదా ఎనీ సింగర్? ఓకేనా, ఎనీ సింగర్, ఆ అది బెటర్. ఎందుకంటే ఫేవరెట్ సింగర్ అయితే నాకు ఎస్పీబీ గారే. వద్దు రమ్య బెహ్రా. హలో రమ్య, బాగానే ఉన్నావా? సరే సరే సరే, కానీ అంటే మామూలు ఇప్పుడు అడగాలి కదా, వాతావరణం అట్లా ఉంది కదా. లాస్ట్ సాంగ్ ఏంటది నువ్వు పాడింది మామూలు కోవిడ్ ముందు సినిమాలో? నువ్వు లాస్ట్ సాంగ్ ఏది, లాస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఏది? మనిషి గారి సాంగ్ కదా, అదే విన్నాను నేను, అది రెడ్ లో. అది ఏంటి అలా పాడు, అలా పాడే ఉంటారు రమ్యా? అస్సలు బాగా పాడలేదు, నువ్వు దరిద్రంగా పాడు ఆ పాట. నీ మీద నువ్వు నా దృష్టిలో ఒక మంచి సెన్సిబుల్ సింగర్, చాలా మంచి సింగర్ నువ్వు. మరి అలా నువ్వు అలా అలా పాడితే అక్కడ నీ పాట ఇష్టపడే వాళ్ళందరూ ఏమైపోవాలి అక్కడ అందరూ? ఇప్పుడు నువ్వు అలా పాడితే నీ పాటని ఇష్టపడే వాళ్ళందరూ ఏం ఫీల్ అవ్వాలి అంటున్నా. నేను నిజంగా చెప్తున్నాను, నేను తిట్టినా కూడా నవ్వుతావు. నీ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు నువ్వు తిట్టినా నువ్వు నవ్వుతావు, అదే కదా. ఆయన అలా నవ్వి నవ్వి ఎదుటి కోపం వేలో చేస్తాం మొత్తానికి. ఫోకస్ కరెక్ట్గా పాడుతుండు పాటలు, అలా వేగ్గా పాడద్దు. కొత్త పాటలు అని పాడావు మళ్ళీ, కొత్త పాటలు బా? ఇంట్లో రికార్డింగ్ స్టూడియో పెట్టేశావు నువ్వు ఇంట్లోనే? సరే ఊరికెళ్ళే రమ్యా, సరదాగా ఒక టీవీ షోస్ కోసమని నేను నేర్పించా కాసేపు, ఒక టెలివిజన్ ఇంటర్వ్యూ కోసమని నేను నేర్పించాం కాసేపు లైవ్లో. అంటే మీకు ఇష్టమైన సింగర్ ఎవరున్నారో వాళ్ళు ఫోన్ చేసి ఎట్లా అన్నానంటే నేను నీకే చేసా ఫోను. ఓకే రమ్యా, యా బాయ్. ఇండస్ట్రీలో చాలామంది వస్తూ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు అండ్ చాలామందిని చూసి ఉంటారు మీరు. ఓకే, ఇప్పటి వరకు అంటే బయట కొంచెం రఘు గారు కొంచెం నాటీ ఫన్, అంటే అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నాటీగా ఉంటారు అని చాలా ఉంది. సో ఎప్పుడో అంటే ఆల్రెడీ మీరు ఇండస్ట్రీకి మ్యారేజ్ లైఫ్తోనే స్టార్ట్ అయ్యారు. ఓకే, సో అంటే ఇది నేను చాలా ఫన్నీగా అడుగుతున్నాను ఈ క్వశ్చన్, సో దానికి మీరు జెన్యున్గా ఆన్సర్ చేయాలి. ఓకే, ఇప్పటి వరకు ఎంత మందిని కిస్ చేశారు? అంటే ఫ్లయింగ్ కిస్ అయితే చాలా మందికి ఇచ్చాను నేను. అలా కవర్ చేశారా? ఫ్లయింగ్ కిస్ అయితే చాలా మందికి ఇచ్చారు అండి. ఫ్లయింగ్ కిస్ అయితే చాలా మందికి ఇచ్చారు, అంతా ఆగిపోయారు. అంటే చాలా మంది అంటే
అంటే మామూలు సరదాగా ఫ్రెండ్స్ అనుకునే కూడా ఏదో ఒకసారి మా ఆడియన్స్ కల్ అంటే ఏదన్నా నాకు నచ్చింది అనుకోండి ఫ్లైయింగ్ కిస్ ఇస్తాను అన్నమాట నచ్చడం మీన్స్ వాళ్ళ క్వాలిటీ సంథింగ్ ఏదన్నా ఓకే క్వాలిటీ నచ్చినప్పుడు దాన్ని ఒక ఫ్లైయింగ్ కిస్ రూపంలోనో ఏదో ఇస్తాను అండ్ ఇంకోటి విన్నాము ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ వెబ్ సిరీస్లో చాలా సైన్ చేసేసి ఫుల్ బిజీ యాక్టింగ్లో ఉన్నారని విన్నాము అవును జరుగుతున్నాయి యా వెబ్ సిరీస్ ఒకటి ఇంకో మూవీస్ కూడా ఒక రెండు మూడు జరుగుతుంది స్టార్ట్ అవుతున్నాయి ఎందుకని అలా సడన్గా అంటే మ్యూజిక్ ఫస్ట్ సింగింగ్ తర్వాత మ్యూజిక్ ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ అంటే అసలు గ్యాప్ ఉండద్దు అనుకున్నారా అలా లేదు అది మన పలాస మూవీలో యాక్టర్గా యాక్చువల్గా ఫస్ట్ దానికి నన్ను అని అనుకోలేదు వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గానే నేను ఫస్ట్ ఆ సినిమాకి నా ట్రావెలింగ్ స్టార్ట్ అయింది ఆ క్యారెక్టర్ ఎవరో వేయాల్సిన ఆర్టిస్ట్ లేకపోవడంతో నన్ను వేసామని చెప్పారు డైరెక్టర్ కరణ్ కుమార్ సో అట్లా క్యారెక్టర్ క్లిక్ అయింది కొంచెం క్లిక్ ఇన్ ది సెన్స్ చూసిన వాళ్ళందరూ దాన్ని మొన్న ఈ లాక్డౌన్లో అమెజాన్లో చూసారు అందరూ బాగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది బాగా చేసే రఘువతి అని చెప్పి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చి నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు చాలామంది తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారు వాళ్ళు రాసుకుంటున్నారు క్యారెక్టర్స్ సో అట్లా ఇప్పుడు మన ఒక వెబ్ సిరీస్లో ఒక పోలీస్ ఆఫీసర్గా చేశాను కాకపోతే మరీ బోల్డ్గా ఉంటుంది క్యారెక్టర్ దారుణాతి దారుణ ఆ డైరెక్టర్ని అయితే రోజు నాకు అన్నయ్యనే అంటాడు లుదురి చెప్పి తిట్టా ఉండే అయితే ఇంత సైకోగడ ఇంత సాడిస్ట్ నువ్వు నాతో ఇలా చేస్తావా పైకి అలా అంటారు కానీ లోపల బాగా ఎంజాయ్ చేసి ఉంటారులేండి యాక్టర్ లైఫ్ అంత కులాసగా ఆనందపరిచేటట్టుగా ఉత్తేజపూరితంగా ఏమి ఉండదు అక్కడ చుట్టూ చాలా ఆనందం ఉంటారు మీరు అక్కడ ఏం చేశారు అనేది మేము రిలీజ్ అయ్యాక చూసి చెప్తాం అంటే ఇప్పుడు కంటెంట్స్ అన్ని బోల్డ్ కంటెంట్స్ ఎక్కువ వీళ్ళు అడుగుతున్నారు అనుకుంటారు వెబ్ సిరీస్కి వెబ్ సిరీస్ అంటే ఏమైపోయిందంటే ఐదర్ బోల్డ్ ఆర్ బ్లడ్ రెండు ఏదో ఉండాలి ఖచ్చితంగా అవి అంటే సెన్సార్ లేదు కాబట్టి బట్ ఐ రిక్వెస్ట్ దీనికి కూడా సెన్సార్ వస్తే బెటర్ అని నా ఫీలింగ్ లేదంటే అమ్మో జీవితాలు నాశనం అయిపోతాయి ఆల్మోస్ట్ వచ్చిన కొత్తలో ఎక్కువ ఉండేవి ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయని విన్నా కొంతమంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారని విన్నాను నేను కూడా బట్ కొంతమంది అడుగుతున్నారు అది అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అమెజాన్ వీటిల్లో వచ్చే సిరీస్లు చూస్తుంటే అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక సబ్జెక్ట్లో ఒక పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అన్నట్టుకు వెళ్తుంటాయి అవి మన వాళ్ళు కొంతమంది పనిగట్టుకుని పెడతారు అక్కడ అది దానివల్ల కొంచెం అబ్బెట్టుగా ఉంటాయి కొన్ని కొన్ని అది న్యాచురల్గా ఉంటే ఓకే చాలా వరకు బట్ ఓకే అఫ్కోర్స్ యాక్టర్ అంత చేయాలి తప్పదు ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారంటే మనం ముందాలని కొంచెం కన్విన్స్ నేను ముందే చెప్పేస్తాను ఎందుకంటే మంచిది లేనిపోయింది ఇలాంటి ఇలాంటి సీన్స్ ఉన్నాయి మళ్ళీ రేపు ఎవరో వీళ్ళకి మళ్ళీ ఆవిడ ఫోన్ చేసి ఏంటి మీ ఆయన మరి అలా రెచ్చిపోతున్నాడు ఇట్లా చెప్పి ఈ సోదంత లేకుండా ముందే నేను చెప్పేసాను ప్రిపేర్డ్గా పెట్టేశారు బెస్ట్ అది 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 బెస్ట్ ఓపెన్గా ఉంటాం ఎప్పుడైనా చెప్పాను కదా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను ఇప్పుడు సో ఇంట్లో అంటే ఫ్యామిలీ లైఫ్తో బాగా ఎంజాయ్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి అంటే అంత డ్రామాటిక్గా ఉండదు సినిమాటిక్గా ఉండదు ఎంజాయ్మెంట్ అంటే ఏదో మనం సినిమాలో చూసినట్టు ఫ్యామిలీ లైఫ్ అంటే ఇప్పుడు మనం కొన్ని ఇయర్స్గా ట్రావెల్ చేస్తుంటాం మనం ప్రాక్టికల్గా చెప్పంటే అలాగే ఒక లైఫే ఉంటుంది ఇప్పుడు ఏదో మనం సెల్ఫీల కోసమో లేకపోతే సోషల్ నెట్వర్క్స్ కోసమో కొన్ని కొన్నిసార్లు యాక్ట్ చేస్తుంటారు చాలామంది కొత్తగా అది అప్పుడు ఏదో కొత్తగా పెళ్ళే అది నేను అనేది ఏంటంటే అలాగే ఉంటుంది ప్రాక్టికల్ కూల్గానే ఉంటాం నార్మల్ నార్మల్ ఫ్యామిలీ లైఫే ఉంటుంది అందరికీ ఉన్నట్టే అంతే ఎక్స్ట్రాగా ఏమి చేసేసేది ఏమి ఉండదు అంటే ఐ మీన్ బిజీ బిజీగా ఉంటారు కదా సో ఫ్యామిలీతో నో బిజీ ఇన్ ది సెన్స్ ఇప్పుడు నా స్టూడియోకి మా ఇంటికి 5 మినిట్స్ డ్రైవ్ అండి సో నేను భోజనానికి ఇంట్లోకి వెళ్తాను బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తాను డిన్నర్ ఇంట్లో చేస్తాను ఇంకా ప్రాబ్లం ఏముంది అది నేను మరి ఇంట్లో వదిలేసి ఊరి మీద బయట ఎక్కడో తిరిగే మనిషినే కాదు నేను ఓకే సో ట్రూత్ ఆర్ డేర్ ఇంతవరకు చేసి కంప్లీట్ చేద్దాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు టాలెంట్ అన్నమాట సో అంటే మీ టాలెంట్ మా అందరికీ తెలుసు సింగింగ్ మ్యూజిక్ ఇవన్నీ యాక్టింగ్ కూడా సో మేము అంటే ఇప్పటి వరకు కొంచెం చూడని కోణం ఏమైనా ఉంది అంటే ఒకటి ఉంది ఆ ఒక్కటి ఇప్పుడు ఇందుతో ఇది కాదు షోలో బయట పెట్టబోతున్నాం ఏంటి గెస్ చేయండి ఏమో తెలియదు డాన్స్ తప్ప ఏదైనా అడగండి దయచేసి అది ఒక్కటే అడగండి ఎందుకంటే నా దృష్టిలో నాకు దరిద్ర కొట్టి డాన్స్ అండి నా డాన్స్ అంటే నాకేనే పరమ రోత అలర్జీ చిరాకు సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు నాది నక్కలిసి గొలుసు ఆ పాట పాడుతూ మీరు నాకు స్టెప్స్ నేర్పిస్తే నేను నేర్చుకుంటాను నాకు వస్తే మీరు నేర్పించడానికి ఏమో మరి నాకు తెలియదు ఇప్పుడు మీలో ఆ డాన్స్ టాలెంట్ మేము బయటికి తీసుకురావాలనుకుంటున్నాం అసలు పాటకి ఎలాంటి డాన్స్ చేయాలి కూడా నాకు తెలియదు ఎందుకంటే ఆ సాంగ్ మేము ప్రమోషనల్ వీడియో చేసాం కొరియోగ్రాఫర్ వచ్చి అన్న మీకు అవును దాంట్లో మీరు యాక్ట్ చేశారు మైక్ ముందు నుంచి పాడుతుంటాను నా చుట్టుపక్కల ఎంత డాన్స్ చేసినా ఓకే అన్న సో సాంగ్ అంతా అలాగైపోయింది అది సో నేను కూడా చేయలేదు డాన్స్ దాంట్లో సో మొత్తానికి అసలు ఆ సాంగ్ అంత
హైప్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అంటే హెల్త్ బాగా బాగానే, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ జానపదం అండి అది. కొన్ని ఎప్పుడో ఒక 50-60 ఏళ్ళ నుంచి మన జానపద చరిత్రలో ఉన్నటువంటి పాట అది. అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ లిరిక్స్ మారుతుంటాయి. ఇప్పుడు తెలంగాణలో దాన్ని వేరే లిరిక్స్తో పాడతారు సేమ్ ట్యూన్ని, ఎందుకంటే మన ఇక్కడ జానపద గాయకులు చాలా షోస్లో పాడుతుంటారు. రేలా రేలర్ అనే షో ఇవన్నీ వచ్చాయి కదా, ఇలాంటి వాటిలో చాలామంది జానపద గాయకులు పాడిన పాట అది. అన్ఫార్చునేట్లీ మా డైరెక్టర్ ఏంటంటే సినిమాలో హీరో హీరోయిన్స్ కూడా జానపద కళాకారులు వాళ్ళు, ఓకే, సో అందుకని ఒరిజినల్ జానపదాలే పెడితే బాగుంటుందని చెప్పి ఈ పాటని బావచ్చాడనే పాటని ఆయన తీసుకొచ్చారు, రిఫర్ చేశారు. సో బట్ ఒరిజినల్గా అవి ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒరిజినల్ జానపదం మీకు ఎలా ఉంటుందంటే చాలా అంటే వాళ్ళు కొన్ని ఫోక్లో కొంచెం ఒక రకమైన మెలడీ ఉంటుంది. ఎట్లా అంటే నీ పక్కన పడ్డాది లేదు సూడోలె పిల్ల నాది నక్కిలి సుగొలుసు ఇలా పాడతారు వాళ్ళు. దాన్ని కొంచెం టెంపో ఫాస్ట్ ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది. సినిమాకి నేను అలా చేయలేను. సినిమాకి ఏంటంటే కొంచెం ఎనర్జెటిక్గా కొట్టాలి, కొట్టితే పగిలిపోవాలన్నట్టుగా టెంపో కూడా చాలా ఫాస్ట్ టెంపో, దాదాపు 172 ఎంతో టెంపో అది పాట. నేను ఫస్ట్ రక్షిత్ను కూడా అడిగా ఇంత టెంపో పెడుతున్నాను చేయగలవా, కాళ్ళు విరిగిపోతాయి ఇప్పుడు చూసుకో అని చెప్పా. లేదని నేను ట్రై చేస్తాను అని అది విన్నాడు. సరే ఓకే ఫైన్, నేను అడుగుతా హీరోస్ని ఎప్పుడన్నా పాట చేసే ముందు, ఎందుకంటే వాళ్ళు చేయగలరా లేదా అది కూడా చూసుకోవాలి మనం కదా. సో అందుకని ఆ టెంపోకి నేను ఫిక్స్ చేసి నీ పక్కన పడ్డాది లేదు సూడోల పిల్ల నాది నక్కిలి సుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదో సూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు, నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ బావగారు వచ్చేటి వేళ. టెలివిజన్ చాలా చూసి నేర్చుకున్నది మొన్న. అది ఇదండి, అదిదా ఓకే. అయితే మన మనోగారు ఎలా వేసారండి మరి? మనోగారు వేస్తారు అలాగే, నేను అదే కరెక్ట్ చెప్పనుకున్నాను. రైట్ ఇది కదా, ఓకే. మన మనగారు మొత్తానికి శృతిలో కలిపేశారు డాన్స్ని కూడా. తప్పించుకున్నారా? నెవ్వండి, మేము వదిలి పెట్టాం కదండి. లేదు అంటే అదొక్కటి అబ్బలేదండి, ఎందుకునో బాడీలో టైమింగ్ లేదు. అంటే ఇప్పుడు యాక్టింగ్తో పాటు డాన్స్ అనేది కూడా చాలా కామన్ థింగ్ కదా. అంటే ఇప్పుడు నేను స్టెప్లెస్ యాక్టర్ అవుదాం అనే ప్లాన్ లేదు నాకైతే. కామన్ నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ, నాది 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 నక్కిలి సుగొలుసు, నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు. ఓకే, అయితే సో ఏదైనా సరే ఇప్పుడు మీరు నాకు అంటే మీ టాలెంట్ ఏదైనా సరే నాకు దీన్ని ఇచ్చారు, అది మీకు పెద్ద టాస్క్. ఇప్పుడు రామారావు గారితో డైలాగ్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు డైలాగ్ నేర్పిస్తారా నాకు? మీకు నేర్పిస్తారా? అవును, నాకు నేర్పిస్తారు. ఎన్టీ రామారావు గారిలా మాట్లాడదాం మనం. ఒక ఏదైనా ఒక డైలాగ్ ఇప్పుడు మిమిక్రీ నేర్చుకోవాలా? నేను మిమిక్రీ నేను నాకు రాదు, ఊరికే మీరు అడిగారని ట్రై చేస్తున్నా అంతే. పంచాలి పంచభద్రుక అంటే ఈ స్టైల్ పట్టుకోండి. ఏంటి రామారావు గారి స్టైల్ ఇది యాక్చువల్గా, ఆయన హ్యాండ్ ఇట్లా జనరల్ ఇలా తీసుకుంటారు. పంచాలి పంచభద్రుక నీవా నన్ను చూసి పరీక్షించినది. అంటే నాకు అలా చూడాలనిపిస్తుంది, చేయాలనిపించట్లేదు. రామారావు గారి ఫ్యాన్స్ కూడా వచ్చి ఏమైనా చేస్తే మళ్ళీ ఎవరండి రెస్పాన్సిబిలిటీ? నాయసర్ గారిలా ట్రై చేద్దాం ఫోన్ ఇది. అయ్యో పచ్చాలి పచ్చపత్రిక. ఓ మై గాడ్, మీలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయండి అసలు. మీరు నన్ను తీస్తున్నారండి బయటికి. ఇంకా 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 ప్లీజ్, మీరు 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 ర్యాండమ్ గా ఇవ్వండి ఎక్స్ప్రెషన్, క్యాచ్ చేస్తా పక్క. సౌండ్ బాబు గారు ఐడియా ఉందా మీకు? మన పలాసలో సౌండ్ బాబు గారు రింగ్ కొంచెం పెద్ద తగిలించారు, చాలా ఇష్టం నాకు. ఆయన కూడా చాలా మంచి యాక్టర్, ఆయన ఒక రెండు రింగ్ ఉంటుంది గమ్మత్గా, పాంచాలే 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 నీ వాన అనుకుంటాడ్. మీ అభిమానం? అభిమానం కాదు నిజంగా, అసలు డిట్టో అలా ఉంది. అంటే శోభన్ బాబు గారిది తక్కువ వింటూ ఉంటాం మనం, చాలా తక్కువ వింటూ ఉంటాం, ఎక్కువ రామారావు గారు. సో అంటే ఏదైనా కొత్త హీరోని ఒక్కసారి ఏదన్నా ఒకటి. నేను దీన్ని సీరియస్ తీసుకోలేదు యాక్చువల్గా, బట్ అంటే ఒకటండి, ప్రపంచంలో ఏది అసాధ్యమైంది ఏం లేదు నాది. మనం గట్టిగా బుర్ర పెట్టి అంటే ఫోకస్ చేయాలి ఆ ప్రొఫెషన్ మీద. మనం ఫోకస్ చేస్తే విత్ ఇన్ 1-2 మంత్స్లో నేను ఐ కెన్ చేయగలను, అన్నీ చేయగలను, కొత్త ఎవ్రీథింగ్ చేయగలను. కాకపోతే ఏంటంటే అది నా ప్రొఫెషన్ కాదు,
అదొక సెపరేట్ ఆర్ట్. అది మిమిక్రీ అనేది ఒక సెపరేట్ ఆర్ట్. అది దాని మీద చాలామంది వాళ్ళ జీవితాలని ధారపోస్తారు దానికోసం. తర్వాత లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ పడుతుంది అది మిమిక్రీ ఆర్టిస్టులకి. ఎందుకంటే వోకల్ కార్డ్స్ మీద ఒక ఎక్స్ట్రా ప్రెషర్ పడిపోతుంది మనకి. అవన్నీ ఎప్పుడంటే లాంగ్ రన్లో చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. వోకల్ కార్డ్స్ డిస్టర్బ్ అయిపోయి సమ్టైమ్స్, ఎందుకంటే ఇప్పుడు రామారావు గారు వాయిస్ తీయాలి బయటకంటే మొత్తం లోపల నుంచి మనం ఎంత కొండ బయటపెట్టాలి, అంత అంత వాయిస్ అయింది. ఇప్పుడు పాంచాలి పంచపత్రిక అని చాలా, పాంచాలి పంచపత్రిక అంటే ఎంత తీయాలి మనం ఎనర్జీ బయటికి. సో వాళ్ళు ఎవ్రీడే ప్రోగ్రామ్స్లో అది చేయడం వల్ల చాలా లాస్ అవుతారు వాళ్ళు ఎనర్జీని వాళ్ళంతా కూడా. చాలా టఫెస్ట్ ఆర్ట్ అది మిమిక్రీ అనేది. చాలా గొప్ప వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఏ షోలైనా ఇలా ట్రై చేశారా? నేనే ఇప్పుడు సీరియస్లీ నిజంగా అంటే ఇప్పటి వరకు మీలో నాకు తెలిసి కోణం నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మనం ఫన్ వేలో వెళ్ళాం కాబట్టి ఇవి బయటకు వచ్చినాయి. లేదు అంటే మీరు సడన్ గా అడిగారు కాబట్టి నేను పర్ఫెక్ట్ గా చేయలేపాను. ఇంకా పర్ఫెక్ట్ గా నా ఇంకా చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు. కొంచెం నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా చేయగలను. లేకపోతేనే ఇంత అద్భుతంగా సడన్ గా అడిగారు. ఎక్సలెంట్. బట్ అది సమ్టైమ్స్ నాకు ఆ రెండరింగ్ వాయిస్ రెండరింగ్ అనేది నాకు సాంగ్స్లో చాలా హెల్ప్ అవుతుంటుంది. అంటే నేను పాడిన పాటలో చాలా వేరియేషన్స్ ఉంటాయి వాయిస్ కల్చర్లో కూడా. మీకు అది కూడా చూపిస్తాను. మీకు కొన్ని పాటలు ఉంటాయి మెలడీకి ఒక సపరేట్ ఫార్మేట్ వెళ్ళిపోతాను, మాస్కి ఒక సపరేట్ ఫార్మేట్ వెళ్ళిపోతాను. ఇప్పుడు లైక్ మెలడీ తీసుకుందాం. నేను పాడిన పాటలో నాకు ఇష్టమైన ఒక మెలడీ ఉంది. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలు పోక. ఇటింజ్ ఉంది ఇది. జయ వీరంగనయ్య. దుమ్మురపే దమ్ము ఉంది సూపులోన సురుకు ఉన్నది రో. ఇదొక స్టైల్. సో ఇవన్నీ ఏంటంటే అది ఇందాక అనుకున్నాను చూసారా, అది చేంజ్ చేసుకోగల కెపాసిటీ నాకు నా వాయిస్లో దేవుడు ఇచ్చింది నాకు. సో సాంగ్ బట్టి నేను మేనేజ్ చేస్తుంటాను అట్లా. సో బట్ ఆపర్చునిటీస్ కరెక్ట్గా ప్రాపర్గా వచ్చి రాలేదు. నిజం చెప్పాలంటే సింగర్గా నాకు నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వకపోయాను. లేదంటే ఐ కెన్ డూ మెనీ వండర్స్. నేను చాలా రకాలు పాడగలను వాయిస్ పాటలు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, అందుకే వదిలేశాను నేను చెప్పి. ఎందుకంటే చాలా టఫ్ అండి సింగింగ్. సింగర్ లైఫ్ ఇండస్ట్రీలో చాలా టఫ్. మీరు చూసుకోండి నవ్ డేస్ కూడా ఎంత మంచి సింగర్ వచ్చినా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఫేడ్ అయిపోతున్నారు వాళ్ళంతా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఫ్రెష్ టాలెంట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ నాకు తెలిసి ఎస్పీబి గారు అంతే నాకు తెలిసి. ఇంకా అన్ని వేల పాటలు ఇంకా చరిత్రలో నెక్స్ట్ ఇంకా ఏమనగాడు పాడలేరు నాకు తెలిసి. సో ఆయన తర్వాత కాస్త మనో గారు కూడా నీ థౌసండ్స్ ఆఫ్ సాంగ్స్. అప్పట్లో కాంపిటీషన్ ఎక్కువ లేదు, బట్ ఇప్పుడు హెవీ కాంపిటీషన్. యా మేబీ ఇండస్ట్రీ కూడా చెన్నైలో ఉండేది, చాలా లిమిటెడ్ ఇది ఉండేది. అండ్ ఇంకా అది చేసేవాళ్ళకు కూడా ఎస్పీబి గారిని కాదని ఇంకొక ఆలోచన రానివ్వలేదు ఏ రోజు ఎవరికి. ఈకెన్ అంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ స్టేడియంలో అతను కొట్టని మూల లేదంటారు బాల్, ప్రతి కార్నర్ కొట్టాడంటారు. అలా ఎస్పీబి గారు టచ్ అని జానర్ లేదు, పాడని పాట లేదు. సో ఇంకా ఆ రేంజ్కి అందుకోవడం అనేది చాలా ఎవరికి చాలా ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఉన్న చేసినంత వరకు మాత్రం చాలా వండర్స్ని క్రియేట్ చేశారు, అది చాలా మాకు. అండ్ ఇంకా చాలా వండర్స్ ఐ థింక్ మాకు ఎందుకో ఇప్పుడు ఇంకా అంటే రఘు కుంచ గారి టైం ఇప్పుడు మళ్ళీ మొదలైందేమో అనిపిస్తుంది. యా మీ నోటి చలవల్ల మొదలైతే నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో మంచి పట్టు చీరతో వస్తాను నేను. ఓకే పట్టు చీర. అవును తప్పిందండి. ఇప్పుడు మీరు మంచి మనసుతో మంచి మాట చెప్పారు నాకు. ఏదైనా ఉట్టు చేతులు తాగకుండా మంచి పట్టు చీర కట్టి తీసుకొచ్చేస్తాను. మీరు ఇప్పుడు చుడిదార్ వేసుకుంటుంటే చుడిదార్ పట్టుకొచ్చామండి, చీర తెచ్చారు కాబట్టి. కొత్త టాలెంట్ నా షోతో బయటికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ఇంకొక చిన్న దంశరాత్ మీకు ఐడియా ఉంది కదా, సో దంశరాత్ని మనం ప్లే చేద్దాం. మీకు కొన్ని స్లిప్స్ ఇస్తాను, సో ఆ స్లిప్స్లో ఏముందో నాకు తెలీదు, సో మీరు యాక్ట్ చేసి నాకు చూపించాలి. సో నా దగ్గర ఈ ఫోర్ స్లిప్స్ ఉన్నాయి, ఇందులో మా వాళ్ళు ఏదో రాసి పెట్టారు, సో అది మీరు యాక్ట్ చేసి నాకు చూపించు. జాతీయ పతాకం
దేశం దేశం బాగుందా దేశం సమ్ తీసేయాలా రెండు ఓవరాల్గా టూ వర్డ్స్ నేను దేశం ఒకటై ఫ్రెండ్ దేశం పక్కన పెట్ట రెండు ఓకే ఓకే నేను కథ తినడం ఉదిరిపోయింది దేశం ఓహో దేశం ముదుర్లు ఇంత కష్టం ఉదిరిపోయిందంటే అదే విరిచిన కదా ఆకాశానికి దండం పెట్టాలి దేవుడు మూవీ నేమా బట్టలు ఉతుకుతున్నారా చపాతి చేస్తున్నారా చేయడం చేయడం దేవుడు చేసిన మనుషులు సింపుల్ గా చెయ్యడం అసలు ఇది మనీ డబ్బులు ఇంకా పైసలు పైసలు ఇవ్వండి పైసలు ఇవ్వండి లాక్కోవడం పైసలు లాక్కోవడం ఏంటి అండి ఇప్పుడు చంపేస్తారా అని చెప్పకు పైసా వసూలు కత్తి చూపించు అక్కడ చెప్పేయచ్చు కదా పైసా వసూలు అంటే మన మైండ్ అంత డాన్స్ వెళ్ళలేదు ఓకే అర్థమైపోయింది ఇక్కడే అర్థమైపోయింది మీరు ఎంత పెద్ద డాన్సర్ అని సో అది ఓకే చేయడం చపాతి ఫుడ్ ఐటమ్ అయినా పూరి ఓకే పూరి పూరికి దండం పెట్టాలా టెంపులా రథం రథం సో రథం లాగారా ఫస్ట్ ఏంటి పూరి పూరి జగన్నాథ్ జగన్నాథ్ జగన్నాథం ఇలా చూపించచ్చు కదా ఓ అలా కృష్ణుడు అంటారు బళ్ళారి పూరి జగన్నాథ్ అంటే ఐ మీన్ కృష్ణుడే వస్తాడు కృష్ణుడే కృష్ణుడే పూరిలో ఆయన అవతారం అయింది ఓకే వండర్ఫుల్ అండి చాలా అంటే దంశరాత్లు కొత్తగా ట్రై చేసుకున్నాం మేము సో చెయ్యడం అంటే చపాతీలు చేసి చూపించి చేసి పొంగడం సూపర్ సూపర్ చాలా బాగుంది ఓకే సో మన డైలాగ్స్ అయిపోయినాయి అన్ని అయిపోయినాయి ఇదంతా అంటే ఐ మీన్ దంశరాత్ కూడా మనం చిన్న యాక్టింగ్ సో స్పెషల్ టాలెంట్స్ చాలా బయటకు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఇంకొక చిన్న టాస్క్ అన్నమాట మీకు సో మీరు పాటలు చాలా బాగా పాడతారు డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ తోటి ఆల్రెడీ మాకు వినిపించారు ఇప్పుడు పాట నార్మల్గా పాడడం వేరు ఏదైనా తింటూ పాడడం వేరు
సో నేను మీకు ఇచ్చే ఒక చిన్న టాస్క్ ఏంటి అంటే నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి నేను మీకు ఇస్తాను అవి మీరు వన్ బై వన్ నోట్లో పెట్టుకొని పాట పాడాలి ఓకే అది కూడా చాలా అద్భుతంగా రావాలి ఓకే రెడీయా ఓకే ఐటమ్ ప్లీజ్ ఓకే సో నా దగ్గర నేను చెప్పిన ఐటమ్స్ ఇవే అన్నమాట లాలీపాప్స్ తిన్నారా ఎప్పుడైనా ఎప్పుడో తిన్నారా బట్ చాలా అంటే చాలా బాగుంటది ఒక స్వీట్ మెమరీ యాక్చువల్లీ లాలీపాప్స్ మనం ఎక్కువ తినాం కాబట్టి ఇలాంటి టైంలో బాగుంటుంది ఓకే సో నేను ఇప్పుడు ఇవి వన్ బై వన్ ఇస్తూ ఉంటాను మీరు అది తింటూ ర్యాండమ్ గా మంచి సాంగ్స్ అనుకోవాలి రెడీయా సో ఫస్ట్ నార్మల్ గా ఒక సాంగ్ దేవుడి స్మృతిలో సాంగ్ నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే నిన్ను ఏనాడు కలిసి ఉంటే బాగుండేది ఇంత భారంగా ఇన్నాళ్ళు లేకుండేది నువ్వేమో నాకని నేనేమో నీకని రాసాడా రాతని చేతుల్లో ఈగితని వండర్ఫుల్ సో ఇప్పుడు ఇవి తింటూ పాట పాడాలన్నమాట ఇంతే పిచ్చెస్ కావాలి ఇది ఏంటన్నారు ఇది లాలీపాప్ దీన్ని తిరిగేస్తే ఏమవుద్ది దీన్ని తిరిగేస్తే పాట వస్తుంది అది పాడతా ఓకే ఇది కూడా ట్రై చేయండి రెండు పెట్టుకోవాలి ఒకేసారి మరి ఒక్కొక్కటి ఒక్కటి తిందాం అనుకున్నారా తీస్తూ ఓ పాపాల లాలీపాప్ తిరిగే ఓ పాపాలి జన్మకే లాలి ప్రేమకేలాలి పాడనా తీయగా ఓ మళ్ళీ సింకే కదా తీగా ఉంది ఓ పాప లాలి పాప ఓ పాప లాలి జన్మకేలాలి ప్రేమకేలాలి పాడనా రాయ 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 సెలోని జాము రాతి రేళ్ల సందు చూసి జంపు జిల్లానే హేయ్ రాయ 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 సెలోని జాము రాతి రేళ్ల సందు చూసి జంపు జిల్లానే తెల్లవారి నాక చూసి పిల్లలేదని బొల్లమంటూ ఊరు వాడ ఉడికి ఉడికి సావని రాయ 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 సెలోని జాము రాతి రేళ్ల సందు చూసి జంపు జలాని అక్కడ కొంచెం డిఫరెన్స్ లేదు అలాగే ఉంది వాయిస్ లో ఇంత కూడా నేను ఏదో కొంచెం అయినా అనుకున్నాను బట్ సీరియస్లీ అంటే సూపర్ అంతే థ్యాంక్ యూ సూపర్ అంతే సో ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత కష్టపడి సో ఇంత క్రియేట్ చేసుకున్నారు అండ్ మా అందరి గుండెల్లో కూడా చాలా సాంగ్స్ని అలా ముద్ర వేసేసారు నిజానికి నువ్వేలే సాంగ్ నాకు ఫేవరెట్ సాంగ్ ఓ నైస్ అసలు ఐ మీన్ ఆ మూవీ వచ్చిన కొత్తల్లో అయితే ఇంకా అసలు అది నా కోసమే అన్నట్టు ఫీల్ అయిపోయేదాన్ని సీరియస్లీ అల్టిమేట్ సాంగ్స్ ఇచ్చారు అండ్ ఇప్పుడు అయితే అసలు ఈ నాది నక్లీస్ గోల్స్ అనే సాంగ్ మైకేల్ జాక్సన్ వరకు వెళ్ళిపోయింది మామూలుగా తిరగట్లేదు అది మైకేల్ జాక్సన్ చేశాడు బ్రిట్నీ స్పియర్స్ తర్వాత ఆయన మన చాలా మంది హాలీవుడ్ స్టార్స్ అలా తిరుగుతూ ఉంది అసలు బాలకృష్ణ గారి సాంగ్స్ కి యాడ్ అసలు సీరియస్లీ అసలు మిస్టర్ బీన్ కూడా వచ్చింది అమ్మో అది అసలు అల్టిమేట్ కామెడీ సీరియస్లీ అసలు అంటే మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుతూనే ఉంది అండ్ ఒక అంటే లైక్ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి అండ్ అంటే ఇంతకు ముందులాగా ఇప్పుడు ఇండస్ట్రీ లేదు నిజానికి
సో చాలామంది ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది ఇదే జీవితమని ప్రాణం పెట్టేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి అంటే మీరు అంటే కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే గుడ్ లైన్స్ ఏంటి? యా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి నేనంటే సలహా అని కాదు కానీ అంటే జాగ్రత్త బేసిక్గా. ఈ రోజు నమ్మకాన్ని వదిలేదు అంటే ఇందులోనే చావరేవో తేల్చుకుందాం, ఇక్కడే మనం ఏదైనా కానీ అని డిసైడ్ అయ్యి వస్తారు కొంతమంది మూర్ఖత్వంతో. అంటే మై సార్ నేనైతే అలాగే వచ్చాను, మూర్ఖత్వంతో వచ్చాను. అలాంటి మూర్ఖత్వంతో వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఏ రోజు కూడా ఏంటంటే అనేది నమ్మకాన్ని వదులుకోవద్దు. నీ నమ్మకమే నీకు బలం, ఏదో ఒక రోజు నీ నమ్మకమే నేను కాపాడుతుంది. అట్ ద సేమ్ టైం డూ సమ్ హార్డ్ వర్క్, డోంట్ రిలాక్స్. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, పక్క వాళ్ళ అవకాశాల మీద పడి మనం బాధపడడం ఇవన్నీ వద్దు. మ్యాక్సిమం టైం మన మీద మనం ఫోకస్ చేస్తే ఇక్కడ, ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైం ఇక్కడ. ఒకరోజు గడిచిపోయిందంటే మళ్ళీ రాదు. సో ఆ ఒక్కరోజు ఎంత విలువైంది అనేది ఫస్ట్ తెలుసుకోగలగాలి మనం. దాని సైడ్ మనం ట్రావెల్ చేయాలి. అలాగే సింగర్స్, సింగర్స్ ప్రాబ్లం ఏముందంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫ్రెష్ బ్యాచ్ వచ్చేసేటప్పటికి ఆ ముందు సంవత్సరంలో పాత్రలు అయిపోతున్నారు. సో లాంగ్ రన్ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్న ఈ క్రాఫ్ట్లో లైఫ్ని రిస్క్ చేయకుండా ఏదైనా డూ సంథింగ్, దీంతోపాటు ఇంకొక పార్ట్ ఏదైనా పెట్టుకోండి, జాబ్ ఆర్ బిజినెస్ లేదా ఒక మంచి బ్యాండ్ ఏదైనా అలాంటి ఏదైనా పెట్టుకొని ప్లేబ్యాక్ ట్రై చేయమని చెప్తాను నేను ఎప్పుడైనా. ఓన్లీ ప్లేబ్యాక్ మీదే నీ లైఫ్ ఎక్కడ సస్టైన్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. రెండు మూడు ఏళ్ళ తర్వాత నువ్వు పాత్రడు అయిపోతావు, పా సింగర్ పనికిరాదు, నీ వాయిస్ పనికిరాదు, తొందరగా బోర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకుని సో కాల్డ్ టాప్, ఈ మధ్యకాలం వచ్చే టాప్ సింగర్స్ అందరూ కూడా వితిన్ 2 ఇయర్స్లో మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోతున్నారు అందరూ కూడా. సో అది, సో యాక్టర్స్కి అంటే నేను ఇంకా యాక్టర్స్కి సలహాలు ఇచ్చేస్తా, ఇంకా రాలేదు. అంటే అంటే చాలామంది ఒడిదుడుకులు చూస్తుంటారు కదా, ఎంతో మంది. యా యాక్టర్ లైఫ్ కూడా చాలా టఫ్ లైఫ్ అండి ఇక్కడ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఒక యాక్టర్గా ఎదగాలి అంటే కేవలం అందం లేకపోతే సిక్స్ ప్యాక్ నిన్ను ఇక్కడ యాక్టింగ్ చేస్తాయి అనుకోవడం కరెక్ట్ కాదు 100%. ఇప్పుడు మనం బాలీవుడ్ చూసుకున్నట్టయితే ఇర్ఫాన్ ఖాన్ కానీ లేకపోతే నవాజుద్దీన్ సిద్దిక్ కానీ మనోజ్ బాజ్పేయి కానీ వెరీ నార్మల్ గేస్ వాళ్ళంతా. అసలు నవాజుద్దీన్ సిద్దిక్ అయితే అసలు ఎలాంటి హీరో మెటీరియలే కాదాయన, కానీ బట్ ఆయన లీడ్ యాక్టర్గా చాలా సినిమాలు వస్తున్నాయి. అంటే ఒక అటెన్షన్ తన వైపు డైవర్ట్ చేసుకోగలిగాడు అందరినీ. దానికోసం ట్రై చేయాలి, ట్రై చేయడం ఇన్ ది సెన్స్ యాక్టర్ అంటే నా దృష్టిలో యాక్ట్ చేయడం కాదు, అంటే యాక్ట్ చేయడం కన్నా యాక్ట్ చేయకుండా ఉండడం చాలా కష్టం ఒక మనిషి. యాక్ట్ చేయకుండా ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు ఈ చేతులు దిస్ ఇస్ కాల్డ్ యాక్టింగ్, ఇది అనకుండా మామూలు నేను ఇలా మాట్లాడవచ్చు మీతో, కానీ మధ్యలో నేను చిన్న డ్రామా చేస్తున్నా. ఆ కంట్రోల్ ఉండగలిగితే డెఫినెట్గా యాక్టర్ అనేవాడు ఎప్పటికైనా నిలబడతాడని నా ఫీలింగ్ అది. ఓకే, సో ఏదైనా సరే హార్డ్ వర్క్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్, నమ్మకం ఉండాలి, రిలాక్స్ అవ్వద్దు బేసిక్గా లైఫ్లో. ఎందుకంటే చేయడానికి బోర్డు ఉన్నాయి మనకి, వేళ ఏదో చేస్తుండొచ్చు సార్. చేస్తుంటే మనకు మనలో మనలో కొత్త డిస్కవరీ, మనలోనే మనకు కొత్త 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 రూపాయలు కనపడుతుంటాయి మనలో మనకి. మీరు ఇందాక రండి, మీకు మిమ్మీ కట్టింది పెట్టి టైమ్లీ టైమ్లీ అంతే. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం మూమెంట్ ఆఫ్ ది డే స్టార్ట్ చేసేద్దామా? ఇంకా ఉందండి, అయిపోయింది అంటే జస్ట్ ఒక చిన్న స్టెప్ మీద వేయించకపోతే ఎలా? ఓకే, ఇప్పుడు ఏమనిపిస్తుంది మా షో గురించి? ఈజీ కాదు అనిపిస్తుందా? ఈజీగా అయితే లేదు, కొన్ని నేను తప్పించుకున్నాను తెలివిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిజంగా నా ఫస్ట్ ఎపిసోడ్ ఇంత మంచి ఫన్గా వచ్చింది అంటే దానికి కారణం మీరే. సో చాలా ఓపిక్గా కూర్చొని చాలా అంటే చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ మాకు కూడా కావాలి అండ్ మీరు ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వండర్ఫుల్ సాంగ్స్ ఎన్నో మాకు రావాలి, మేమందరం డాన్స్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు కూడా నాలో కొత్త కొత్త కళాకారులు బయటించారు, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఇలాంటి ఫన్ ఎలిమెంట్స్ తోటి ఇందుతో ఈజీ కాదు షో రెడీగా ఉంటుంది. అండ్ ఇప్పటి నుంచి కొత్త కొత్త సెలబ్రిటీస్ అంటే ఐ మీన్ కొత్త కాదు అందరు సెలబ్రిటీస్ తోటి లైక్ అందరు విఐపీస్ తోటి మేము ఈ షో చేస్తున్నాము. అండ్ మీరు ఎవరినైనా ఇలా ఇంకా ఫన్గా చూడాలి అని మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ పెట్టండి, సో వాళ్ళతో మేము చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, బాయ్ బాయ్.